కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు పేదలకు డబుల్ ఇళ్లు రావన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్. డబుల్ ఇళ్ల కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ నిర్వహించిన మహాధర్నాలో అరవింద్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎన్నుకున్నన్ని రోజులు పేదలకు ఇళ్లు వచ్చే పరిస్థితే లేదన్నారు అరవింద్. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని కేసీఆర్ 2 సార్లు అధికారంలోకి వచ్చారని అన్నారు. ఇప్పుడు ఆ హామీని మొత్తం మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు అరవింద్. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆడిటింగ్ చేసిన ఆడిట్ రిపోర్టు ప్రకారం ఈ 18,500 కోట్లలో నయా పైసా కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మీద ఖర్చు చేయలేదు. కేసీఆర్ అనే తోడు నేను మంచి భాష మాట్లాడుతున్నా కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు మీకు రావు. అస్సలు మాట్లాడాలంటే ఆ బతుకున్నంత కాలం మీకు రావు. తెలంగాణకి పట్టిన అతిపెద్ద దరిద్రం అల్లా చంద్రశేఖర్ రావు. మళ్ళా దరిద్రం మల్టిప్లై అయింది. ఉండగాడు ఒకడే ఉండొచ్చు కదా అని కొడుకుని తెచ్చి పడేసిండు రాజకీయాలలో, బిడ్డను తెచ్చి పడేసిండు. ఏం చేస్తారు? స్కామ్లు తప్ప ఏం చేయరు. గంజాయి విక్రయాలు పెంచుతారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి కేటాయిస్తున్నట్టు రాసిన్నది వాళ్ళు ప్రవేశపెట్టిన పేపర్లలో. ఖాళీ ప్లాట్ ఉన్నోడికి గుడ్డి సున్నా ఏమీ లేదు. మళ్ళీ ఈ 12,000 కోట్లతో ఏమన్నా డబుల్ బెడ్రూమ్ కట్టిందా అంటే వాళ్ళ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం అది కూడా లేదు. ఈ 12,000 కోట్లు మళ్ళా 18,500 కోట్లు 30,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో ముంచిండు. అందులోకెళ్ళి 10,000 కోట్ల రూపాయలు మింగిండు. ఆ 10,000 కోట్ల రూపాయలు బిడ్డకి ఇచ్చిండు. ఆ బిడ్డ పోయి ఢిల్లీ ప్రభుత్వంతో కుమ్ముక్కై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంతో లిక్క